కట్టు, ఈ నీ పిల్లలు కట్టు. ఇదిగో ఇదిగో కట్టు. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇంత ఖరీదైన చీర నా పుట్టింటోళ్ళు కూడా పెట్టలేదండి. వద్దు, నీ పుట్టింటోళ్ళ ప్రస్తావన వద్దు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుద్ది. ఏంటంటే నీ పుట్టింటోళ్ళ గొప్పతనం, పెళ్ళైన కొత్తలో ఇంటికి నేను వస్తే కట్టుకోవడానికి లింగి కూడా పక్కింటోళ్ళని తీసుకొచ్చి ఇచ్చారే. లక్ష బూతులు తిట్టినా మొగుడు మొగుడేనే. అవునండి, మీరు మమ్మీ తాగుతారన్న మాటే గాని మీ మనసు వెన్నపూసండి. మరి ఏమనుకుంటున్నావే? సిగరెట్ వెలిగించు, వెలిగించు. అవును కానీ ఇవన్నీ కొనడానికి డబ్బెలా వచ్చిందండి. ఏంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడుగుతున్నావా? ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి లత్కూరు ప్రశ్నలు. పెళ్ళాలు మొగుళ్ళు నడకూడదే. మేము సంపాదించి పడేస్తే కుక్క బిస్కెట్లు అందుకున్నట్టు లెటర్కి అందుకోవాలి. ఓకే? ఏంటి కుక్క? ఓహో కామెడీ చేస్తున్నావా? నై నై నై, మొహం పగిలిపోద్ది. పిచ్చాషాలు వేసావుంటే సిగరెట్ నోట్లో పెట్టుకోపోతే ఎక్కడ పెట్టుకుంటారే? నీ నోట్లో బాంబు పెట్టి పేచేస్తా. బాబా అని కాదు, మగడా 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 అని వెలిగించాలి. వెలిగించు. వెళ్ళిన పని సక్సెస్ అయిందనుకో, ఈ బూత్ బంగ్లా ఖాళీ చేయించి బంజారా హిల్స్ లో పెద్ద బంగ్లా కొనిస్తా. ఆ తర్వాత నేను రాజాని. నేను రాణినా? నో, మహారాణి. ఏమైంది ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా. వచ్చే జన్మ నుంచి వరుసగా 7 జన్మలు మీరే నాకు భర్తగా కావాలండి. ఇదేమన్నా సింగిల్ నెంబర్ లాటరీనా? వరుసగా తగలటానికి అయినా సరే ట్రై చేస్తాను. జానీ డార్లింగ్, మీ సత్యాగ్రహం సక్సెస్. చేయండి సిస్టర్స్. మేం ముగ్గురం బావి దగ్గర కూర్చుని బాగా ఆలోచించి బరువైన నిర్ణయం తీసుకున్నాం. ఇక మీదట మీతో చెప్పకుండా వస్తువులు గాని చీరలు గాని కొనం, ఎవరి దగ్గర అప్పులు తీసుకో. మీరు కూడా చెప్పండి రా. అవును గీత, మీరు చెప్పినట్టుగానే చీరలు టపాసులు వాపసు ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. మీ సంగతి సరేరా, నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారా? నా పనుంది ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్, అది రాత్రి అయితే 2 పెగ్గులు మందు కొట్టడం. ఎవరితో పడితే అంత కొట్టండ్రా. నా పెళ్ళం తన సొంత చేతులతో గ్లాస్ లో సోడా పోసిస్తేనే తాగుతుండ్రా. ఎందుకో తెలుసా, ఆడది మందిస్తే కిక్కెక్కుతుందని కాదురా, చేసేది తప్పైన పెళ్ళంతో చెప్పి చేయాలి. ఓకే, మెక్డౌల్ బ్రంది కంటే స్వచ్ఛమైన నా హృదయాన్ని, మల్లెపువ్వు కంటే తెల్లదైన నా భార్య అర్థం చేసుకోలేను ఇప్పుడు. ఈ పండుగలు ఎందుకు, ఈ చీరలు ఎందుకు, ఈ సారలు ఎందుకు? ఇవే ఆ చీర ఇచ్చేసాయి, తిరిగి చిచ్చుబుట్టే కదరా. నీకు కొత్త చెట్టు ఉండడానికి వీల్లేదు. ఇవరా ఇవరా ఇవరా, పిల్లలు వాళ్ళని ఎందుకు ఏడిపిస్తారు? వేసిన డ్రెస్ తీసేస్తే వాళ్ళు డంగైపోరు. నా పిల్లలకి పండగకి కొత్త బట్టలు వేసుకున్న రాత కూడా లేదా? పసి వాళ్ళకి ఆశ పెట్టి మోసం చేస్తారంటండి. మోసం తెలుసుగా, పసి పిల్లల్ని మోసం చేయకూడదని తెలుసుగా. అంత ప్రేమల దాని అయితే పిల్లలకి ఏం చేయాలి? ఈ పాటికి గుడ్డు పులుసు చేసి పిల్లలకి ఫుడ్ పెట్టాలి, వాళ్ళ బాబుకి మందులో నచ్చుకోవడానికి కోడి పకోడి చేసి పెట్టాలి. చేసావా? చేసావే? నేను మాత్రం చేయను. నానంటే ఆ చీర ఇలా ఇవ్వండి, పదండ్రా. ఏమండి, వెళ్ళి మందులోకి 2 జోడాలు తెచ్చుకోండి. పతివ్రత అంటే ఇలా ఉండాలరా. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుకాడి సందుకాడ, సందమామ చూసుకుంటే సుప్పుకాడి తిప్పకాడ, సన్నజాజు లేరుకుంటే పోటుగాడి తోటకాడ, సన్ను గ్లాసులు ఎట్టుకుంటే చాకిరేవు కట్టుకాడ, కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చె ఉన్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగారు కుంకుమెట్టు